నేను మిమ్మల్ని ఒకటి అడిగచావా నా వస్తానంటే నేను వదంటానా మీ అందరికీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఐ హావ్ బీన్ ఎబుల్ టు బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ త్రూ ది ఇయర్స్ బికాజ్ ఆఫ్ షో మన తెలుగు హీరోయిన్స్ లో కొందరికి తెలుగు వచ్చనా అర్థమైనా కూడా అసలు తెలుగు రానట్టు ఫారెన్ నుండి వచ్చి తెలుగు ఫస్ట్ టైం వింటున్నట్టు మాట్లాడతారు అలానే కర్ణాటకలో పుట్టి పెరిగి కన్నడ భాష వచ్చినా కూడా కన్నడం సరిగా మాట్లాడదని రష్మిక అని అక్కడ ప్రజలు ఎప్పుడూ ట్రోల్ చేస్తూ ఉంటారు డబ్బులు తీసుకోకుండా వాటర్ పొల్యూషన్ అవేర్నెస్ కోసం ఫోటోషూట్ చేసిన ఆపై ఎందుకు ఇన్ని రోల్స్ వస్తున్నాయి యాభై ఐదు కోట్లతో తీసిన ఒక సినిమా కేవలం రష్మిక మీద ఉన్న కాంట్రవర్సీస్ అండ్ నెగిటివిటీ వల్లనే థియేటర్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేశారా ఓవర్ ఆటిట్యూడ్ ఉన్న పర్సన్ ఎదిగినట్టు ఒకవేళ ఎదిగినా ఆ సక్సెస్ శాశ్వతంగా ఉన్నట్టు చరిత్రలోనే లేదు అసలు రష్మికాను కెనడా ఇండస్ట్రీ నుండి పూర్తిగా బ్యాన్ చేయడానికి గల కారణం ఏంటి పద్నాలుగు యాడ్స్లో ఈమెను ఎందుకు తీసేశారు అలానే ఖజానా జ్యువెలరీస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈమెను ఎందుకు తొలగించారు కర్ణాటకలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక్కో ఫ్యామిలీకి పదివేలు ఆర్థిక సహాయం చేసిన ఎందుకు ఎందుకింత నెగిటివిటీ ఉంది రష్మిక నుండి మనం ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఒకవేళ నచ్చకపోతే కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ ని ఇవ్వండి రష్మిక మందన అతి కొద్ది సమయంలోనే అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషల్లో మోస్ట్ బిజియెస్ట్ యాక్టర్స్ గా మారిపోయింది కన్నడ ఫిలిమ్స్ తో తన కెరీర్ మొదలుపెట్టిన రష్మిక కేవలం పది సినిమాలతోనే తన యాక్టింగ్ తో ఇండియా మూవీ లవర్స్ ని తన వైపు తిప్పుకుంది రష్మిక ఏప్రిల్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నా కర్ణాటకలోని కొడగు డిస్ట్రిక్ట్ లో లో పుట్టింది రష్మిక స్కూలింగ్ కొడగు డిస్టిక్లో కూర్ పబ్లిక్ స్కూల్లో కంప్లీట్ అయింది ఆ తర్వాత ఎంఎస్ రామయ్య కాలేజ్లో సైకాలజీ జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ చేసింది యాక్టింగ్తో పాటుగా రష్మిక చదువులో కూడా టాపర్ అయితే మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో చదువు కంప్లీట్ అవ్వగానే మోడలింగ్ చేస్తూ కొన్ని యాడ్స్లో నటించింది టూ థౌజండ్ ఫోర్టీన్లో యాడ్ కెరీర్ స్టార్టింగ్లోనే క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్లో విన్నర్గా నిలిచింది రష్మిక దీనితో రష్మిక క్లీన్ అండ్ క్లియర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఒక ఈవెంట్ లో డైరెక్ట్ రిషబ్ శెట్టి రష్మికాను చూసి కిరాక్ పార్టీకి ఆడిషన్ కి ఇన్వైట్ చేశారు ఆడిషన్ లో సెలెక్ట్ అయిన రష్మికాకి ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు టూ థౌజండ్ సిక్స్టీన్ లో కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా యాభై కోట్లు కలెక్ట్ చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ లో కన్నడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అంతేకాదు ఈ సినిమా కొన్ని థియేటర్స్ లో ఐదు నెలలు రన్ చేశారు ఈ మూవీ సక్సెస్ తో పాటు కిరాక్ పార్టీ మూవీ హీరో రక్షిత్ రిలేషన్ లో ఉన్నట్టు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది రష్మిక టూ థౌజండ్ సెవెంటీన్ కానీ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ లో వాళ్ళిద్దరికి అయిపోయింది తర్వాత కన్నడలో రష్మిక సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి కానీ లక్ బాగుండంతో ఫెయిల్యూర్స్ లో ఉన్నా కూడా టూ థౌజండ్ ఎయిటీన్ లో టాలీవుడ్ నుండి చలో మూవీలో ఆఫర్ రావడంతో ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది రష్మిక కేవలం మూడు కోట్లతో తీసిన ఈ సినిమా ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసి రష్మికకు టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీని ఇచ్చింది తర్వాత వచ్చిన సినిమాలతో వరుసగా హిట్స్ వచ్చిన రష్మికకి వెంటనే బాలీవుడ్ లోనూ ఆఫర్స్ వచ్చాయి కర్ణాటకలో మడికేరి అనే ఊర్లో ఫ్లడ్స్ వల్ల నష్టపోయిన ముప్పై ఒక్క కుటుంబాలకి పదివేల రూపాయలు డొనేట్ చేసి హెల్ప్ చేసింది కర్ణాటక వాటర్ పొల్యూషన్ అవేర్నెస్ కోసం ఒక ఫోటోషూట్ చేసి ఇండి ఈ ఫోటోషూట్ నుండి రిలీజ్ అయిన పిక్స్ ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయ్యాయి. రష్మిక ఉమెన్ ఎంపావర్‌మెంట్ కోసం చాలా యాక్టివగా స్పీచెస్ ఇస్తూ ఉంటారు. తన ఇంటర్వ్యూస్ లో అందరికీ వాళ్ళ గోల్స్ అచీవ్ చేయడానికి మోటివేట్ చేస్తూ ఉంటారు ఐ థింక్ ఆర్ కేపేబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ దే వాంట్ వరల్డ్. అండ్ ఐ హోప్ వన్ డే ఆఫ్ యు మేక్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ప్లీజ్ డ్రీమ్ బిగ్. ఐ సారీ స్పీచెస్ బోరింగ్ ఐ జస్ట్ డ్రీమ్ బ్రేక్. కీప్ వర్కింగ్ హార్డ్. కీప్ వర్కింగ్ హార్డ్.

ఏ ప్రొడక్షన్ హౌస్ కానీ ఏ డైరెక్టర్ కానీ ఇక రష్మికతో పని చేయకూడదని వాళ్ళ వాళ్ళలో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇలా బ్యాన్ చేయడంతో తన పుట్టిన ఊర్లోనే తన ముఖానికి మసిపోసారని చెప్పవచ్చు రష్మిక ఒక ఇంటర్వ్యూలో తనకి కిరా పార్టీ తో లైఫ్ ఇచ్చిన మూవీ మేకర్స్ గురించి రూడ్ గా మాట్లాడడం వలన రష్మికపై భారీగా నెగిటివిటీ వచ్చింది సో సో లైక్ 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 దట్ ఐ పార్ట్ అండ్ అండ్ వి స్టేట్ లెవెల్ లెవెల్ కాంపిటీషన్ నేషనల్ ఆఫ్టర్ పుట్ మై నేమ్ నేమ్ ఫోటో ఈ నెగిటివిటీ కారణంగా రష్మికాను ఖజానా జ్యువెలరీస్ నుండి బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించడంతో పాటుగా మూవీస్ లోను ఆఫర్స్ తగ్గిపోయాయి టూ థౌజండ్ సెవెంటీన్ లో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ తర్వాత మూవీ ఆఫర్స్ ఎక్కువగా వచ్చేసరికి రక్షిత్ శితో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని కెరీర్ మీదే ఫోకస్ పెట్టాలనుకున్న రష్మికాను ట్రోలర్స్ ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు రష్మిక తెలుగు తమిళ్ హిందీ మూవీస్ లో చేస్తూ ఇక పబ్లిసిటీ కోసం ఇటు విజయ్ దేవరకొండను కూడా వాడుకోవడం మొదలుపెట్టింది ఎంతలా అంటే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకున్నారని వీరిద్దరూ హనీమూన్ కి వెళ్లారనే న్యూస్ ఎన్నిసార్లు ట్రెండింగ్ లోకి వచ్చినా ఆ రూమర్స్ చూసి ఆనందించిందే కానీ రెస్పాండ్ అవ్వలేదు ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మాట్లాడినప్పుడు ఆడియన్స్ విజయ్ దేవరకొండ పేరును ఛాన్ చేసినా సిగ్గుపడుతుందే తప్ప రూమర్స్ పై రియాక్ట్ కాలేదు హిందీలో అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై మూవీ చేసినప్పుడు రష్మిక ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్లో తను ఒక టాప్ హీరోయిన్ గా వెలుగుతానని చెప్పింది కానీ గుడ్ బై మూవీ డిజాస్టర్ అవడంతో బాలీవుడ్ గుడ్ బై చెప్పేసింది ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చిన రిషబ్ శెట్టి రక్షిత్ శెట్టి పేరును ఎక్కడా ప్రస్తావించకుండా తనకు తానే ఇండస్ట్రీలో డెవలప్ అయ్యానని తన టాలెంట్ తోనే పైకి వచ్చాను అని చెప్పడంతో సౌత్ లోనే కాకుండా అటు నార్త్ లోను ఈమెని ట్రోలర్స్ ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పవచ్చు రష్మిక ఓవర్ యాటిట్యూడ్ వల్ల ఆమె నటించిన సినిమాలకి జనాలు ఎక్కడ నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తారేమో అని ప్రొడ్యూసర్ ఎప్పుడూ భయపడుతూ ఉంటారు కాంతారా హిట్ తర్వాత రిషబ్ శెట్టిని ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో రష్మిక గురించి అడగగా ఆమెతో ఇక మూవీస్ చేయడం ఇష్టం లేదని సమంత సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ తో మాత్రమే ఈ సినిమా తీస్తా అని చెప్పాడు ఈ నేషనల్ క్రష్పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ వీడియో నచ్చలేదంటే కామెంట్లో ఎందుకు నచ్చలేదో చెప్పండి అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ